పాతిక సోదరులకి, టెలివిజన్ మీడియా వాళ్ళకి అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు అందరికీ. ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఏదైతే మా అపోజిషన్ అభ్యర్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఓటమి భయంతో ఈరోజు అనేక రకాలుగా మా లీడర్స్ని కానీ మమ్మల్ని కానీ ఇబ్బంది పెట్టే రకంగా ఈరోజు వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. లీగల్ ఇష్యూస్గా ఉన్న కొన్నిట్ల మీద ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ సామాజిక వర్గం అని చెప్పి వాళ్ళతో ప్రత్యేకంగా వీళ్ళు వెళ్ళి కలిసి వాళ్ళతో కోర్టులో ఉన్న లీగల్గా వ్యాపారాల మీద ఉన్న ఏదైతే లీగల్గా ఉన్నాయో ఆ లీగల్గా ఉన్న దాని మీద తప్పుడు సమాచారం ఈరోజు చెప్పించి బురద జల్లే ప్రయత్నంలో ఈరోజు అందరికీ కూడా ఆ వీడియోలు తీసి పెట్టడం జరుగుతుంది. దాని మీద ఈరోజు స్పందించి దాని మీద ఒక వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు భాగంగా ఏదైతే ఈరోజు పేపర్లో కానీ కొన్ని వీడియోస్లో కానీ రావడం జరిగింది, దాంట్లో పాండ్రంకి ప్రకాశ్రావు అనే వ్యక్తి 2016 సంవత్సరంలో మాకు భూమి ఏదైతే అమ్మాడో దాని అగ్రిమెంట్స్ కానీ అలాగే ఏదైతే కమిట్మెంట్ అయ్యి మా దగ్గర డబ్బులు తీసుకున్నవో ఏదైతే ఉన్నాయో ఇందులో ఆయన పేరు, వాళ్ళ అన్నదమ్ముల 5 పేర్లు రాసి మాకు అగ్రిమెంట్, ఒరిజినల్ అగ్రిమెంట్ మాకు ఏదైతే ఉందో దీంట్లో కమిట్మెంట్ అయ్యి మా దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి ఆయన. ఆయన గురించి మీ ఒక విషయం చెప్పాలంటే ఈ పాండ్రంకి ప్రకాశ్రావు వీళ్ళు ఏదైతే ఉన్నారో గతంలో కూడా ఇలాంటి భూదందాలు చేస్తే ఒక పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఈ 5 అన్నదమ్ముల్ని తీసుకెళ్ళి బొక్కలేసి మక్కలెరగొట్టే పరిస్థితి జరిగింది. ఇంతకుముందు వీళ్ళు పేరు చెప్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు కూడా తీస్తారు. ఎందుకంటే రౌడీ వాళ్ళకి, రౌడీజం చేసే వాళ్ళకి రౌడీ వాళ్ళే పరిచయం అవుతారు. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈరోజు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ఏదైతే వాళ్ళకి మా కంపెనీ తరపు నుంచి, ఇది నా వ్యక్తిగతమైన సంబంధం సమస్య కాదు, ఇది నేను ఇక్కడ 60వ వార్డులో పోటీ చేస్తున్నానంటే ఇది నా వ్యక్తిగతమైన విషయం, నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ 60వ వార్డులోకి రావడం జరిగింది. అలాగే ఘనబాబు గారు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు పంపించారంటే ఘనబాబు గారు అక్కడ ఉన్నారు, ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ప్రాంతం అనేది పెద్ద ఏరియా కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఒక ప్రతినిధి మా కుటుంబం నుంచి ఉంటే ఇక్కడ ఈ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించాలని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. కానీ వేరే విధంగా అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నవన్నీ కూడా కరెక్ట్ కాదు. అందుకనే 7 వార్డులకి కలిపి మా వార్డులోనే టీడీపీ ఆఫీసు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఆ రైతులు ఏదైతే ఉన్నారో ఇందులో పాండ్రంగి జట్లయ్య కానీ పాండ్రంగి ప్రకాశ్రావు కానీ అందరికీ కూడా ఇవన్నీ బుక్స్ అన్నీ కూడా వాళ్ళు ఏదైతే మా దగ్గర డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులకు సంబంధించిన రిసిప్ట్స్ అన్నీ కూడా మా కంపెనీ తరపు నుంచి ఏదైతే ఉన్నారో మా పార్ట్నర్స్ కానీ మేము కానీ అందరూ కూడా ఈ కంపెనీకి ఏదైతే ఉందో ఆ కంపెనీ నుంచి మా దగ్గర వాళ్ళు పూర్తిగా డబ్బులు తీసుకొని మాకు రిజిస్ట్రేషన్ చేసి ఉన్న ఎడల డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర అన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఉందో హైకోర్టులో ఏదైతే 5 అన్నదమ్ములు ఉన్నారో 5 అన్నదమ్ముల్లోని 4 అన్నదమ్ములు మాకు రిజిస్ట్రేషన్ చేసేసి 5 అన్నదమ్ముడు, ఒక్కొక్క అన్నదమ్ముడికి 28.5 సెంట్లు ల్యాండ్ వచ్చింది, అందులో 5 అన్నదమ్ముడు నాకు ఇంకా ఎక్కువ వచ్చిందని మొండిగా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలో ఉంటే అది ఏదైతే ఉందో దానికి మేము కోర్టుకి లీగల్గా కోర్టుకి వెళ్ళాం. ఇది 2018 నుంచి కూడా కోర్టులో నలుగుతుంది. అలాంటి వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి ఏదైతే కోర్టులో నలుగుతుందో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ప్రచారం ఏదైతే ఉందో దాని మీద ఈరోజు బురద జల్లే ప్రయత్నంలో అపోజిషన్ అభ్యర్థులు ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఎవరు ఎక్కడ ఏది చేస్తున్నారో వ్యాపారాల మీద, వ్యక్తిగతల మీదగా వ్యక్తిగతంగా ఎటువంటి మచ్చ లేని నా మీద తీసుకొచ్చి ఈరోజు వ్యాపారంలో లీగల్గా ఉన్న ఇష్యూస్ని, ఏదైతే లీగల్గా ఉన్నాయో ఆ లీగల్గా ఉన్న ఇష్యూస్ని బయటికి చెప్పకుండా అనేక రకంగా మబ్బి పెట్టి మాయపూరితమైన విషయాలు చెప్పించి వాళ్ళ చేత ఏదో రకంగా చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఈయన కాలవేళ పడి నేనేదో తప్పు అయిపోయింది కోర్టులో వేశాను, నాకు కొద్దిగా అవసరాలు ఉన్నాయి, కోర్టు కేసు తీస్తాను నేను, నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగితే సర్లే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం మీద ఆయనకి గత 2 నెలల కిందట కూడా మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. దానికి ఆయనగా ఈ పాండ్రంగి ప్రకాశ్రావు అన్న ఆయన 25 లక్షల రూపాయలు తీసుకున్నాడు 2 నెలల కిందట, 25 లక్షల రూపాయలు తీసుకున్నారు. అలాగే కాకుండా ఇంకా ఆయన కావాల్సిన ఇంకా పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయంటే అపార్ట్మెంట్ కూడా ఫ్లాట్ కూడా రాసి ఆయనకు కేసు తీయకముందే
కేసు తీయకముందే ఆయనకి అన్నీ కూడా మేము సమర్పించిన పరిస్థితి రికార్డుల ప్రకారంగా ఒరిజినల్స్ అన్నీ కూడా మా దగ్గరే ఉన్నాయి. కానీ ఈరోజు ఏదైతే మన అపోజిషన్ ఉన్నారో మన మీద బురద జల్లే ప్రయత్నంలో ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఏదైతే అగ్రిమెంట్లో మనకి రాసి ఉందో ఇందులో క్లియర్గా కూడా పాయింట్ పోలీస్ స్టేషన్లో పిలిపించి వాళ్ళ మీద ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఇలా పదే పది సార్లు ఇబ్బంది పెడుతున్నారు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏదైతే ఉన్నారో పిలిపిస్తే వాళ్ళ సమక్షంలోనే ఇది మనం రాయడం జరిగింది. ఇందులో లాస్ట్లోకి వస్తే లాస్ట్లో మనం చూసుకున్నట్టయితే అందరూ కూడా నాపై హైకోర్టులో వేసిన కేసును విత్డ్రా చేసుకున్నట్టుకు నిర్ణయం పైన నేను పైన ఉదాహరించిన పైకుని చెల్లించిన ఎడ సదర్ కైపురం రద్దు అవుతుంది. అంటే ఆయన ఏదైతే కేసు ఉందో నా మీద తీసిన ఎడల మనం ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇవ్వడానికని కూడా క్లియర్గా పోలీస్ స్టేషన్లో రాయడం జరిగింది. అయినప్పటికీ కూడా అవన్నీ మేము పట్టించుకోకుండా కోర్టులో ఉన్నా సరే మంచి మనసుతో మంచి హృదయంతో మేము ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన పాండురంగ ప్రకాశరావు అని ఎవరైతే మాట్లాడారో ఆయన సంతకం ఇది పాండురంగ ప్రకాశరావు అని అయింది. ఆయన సంతకం పెట్టి మా దగ్గర ఇష్యూస్ కూడా డబ్బులు మనీ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లోనే పెందుతు పోలీస్ స్టేషన్లో ఓపెన్గా జరిగిన విషయం ఇదంతానా. వాళ్ళ మీద కేసు కూడా ఇంకా క్లోజ్ చేయలేదు నేను. ఆ కేసు కూడా ఆయన మీద ఉంది. గతంలో కూడా ఇలాంటి కేసులు ఎన్నో వాళ్ళ ఏదైతే ఆ ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీలో కేసులు ఉన్నాయి. 5 అన్నదమ్ములు ఉండేటప్పుడు 4 అన్నదమ్ములకి మేము మొత్తం పేమెంట్ చేసి రీసెయిన్ చేసుకుని ఎడల ఒక్క అభ్యర్థిని మాత్రం మేము ఎలాగ వదులుతాం దాంట్లో. అందులో ఆయన మనకి పూర్తి హక్కులతో ఇస్తేనే ఉడా ఎప్రూల్ మనకి ఇష్యూ చేస్తారు. 2016 104 నెంబర్ అది ఉడా ఎప్రూల్ లేఅవుట్. అది ఒక పంచాయతీ లేఅవుట్ కాదు, కబ్జా చేయడానికి కానీ ఇంకోటి చేయడానికి గవర్నమెంట్ నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ అన్ని అనుమతులు తీసుకొని వాళ్ళ సంతకాలు అన్నీ కూడా సేకరణ చేసి అవన్నీ కూడా మనం ఉడాకి ఏదైతే సబ్మిట్ చేసామో అవన్నీ సబ్మిట్ చేసి ఉడా నుంచి ఎప్రూల్ క్రియేట్ తీసుకొచ్చి 7 కింద రోడ్లు డ్రైనేజీలు కాలువలు ఇవన్నీ వేసి ఈరోజు చాలామంది ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఈరోజు అక్కడ ఉంది. 7 మర్చిపోయిన విషయం ఇప్పుడు ఎలక్షన్ ముందు 2 ముందు ఆయన గుర్తొచ్చింది. అదే చాలా ఆశయపదంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఎన్ని రోజులు కోర్టులో ఉన్న విషయాలన్నీ మర్చిపోయారు, పోలీస్ స్టేషన్లో ఉన్న విషయాలు మర్చిపోయి ఈరోజు ఏదైతే ఓడిపోతారనే భయంతో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏదో రకంగా మమ్మల్ని బురద జల్లి మమ్మల్ని ఏదో వీధిపాలు చేయాలనే ఉద్దేశం తప్ప రెండోది లేదు. అలాగే ఈరోజు ఏదో ఒక రకంగా పేపర్లో వస్తున్న వార్తలు అన్నీ కూడా చూసి మా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మా వార్డ్ ప్రెసిడెంట్లు కానీ మా అభ్యర్థులు కానీ వాట్సాప్ కాల్స్ చేసి సురేష్ వాట్సాప్ కాల్ నుంచి కానీ వాళ్ళ అంచుల కాల్ కానీ క్లియర్గా వాళ్ళ ఫైన్ ఫోటోతో ఉంది మా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మాతాసీని అనే అభ్యర్థికి ఫోన్ చేసి చంపేస్తామని ఈరోజు బెదిరించే పరిస్థితి ఉంది. మాకు న్యాయం ఎక్కడ జరిగే పరిస్థితి కనబడక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. చాలా భయాందోళనకరంగా ఉంది మా వార్డులో. ఎందుకంటే రేపు 2 ఇంకా కీలకమంగా ఉన్నాయి ఎలక్షన్స్కి. ఈ 2 ఏం జరుగుతుందని కూడా మాకు భయంగా ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా రౌడీజాలు చేసి ఉన్న పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా షాపులు ఖాళించే విషయంలో కానీ అనేక రకాలుగా రోడ్ల మీద గొడవలు కానీ ఏదైతే ఇంతకుముందు మహిళల మీద కానీ ఇలా అత్యాచారాల కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మాకు ప్రాణరక్షణ ఉంటుందా లేదా అనే భయంతో కూడా మా ఏదైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి ఈరోజు. వార్నింగ్లు క్లియర్గా వార్నింగ్లు ఇస్తున్నారు, మీరు క్లియర్గా చూడొచ్చు ఆ నెంబర్ కానీ ఆయన లోగోతో ఉన్న ఫోటోతో కానీ మాకు వచ్చిన వాట్సాప్ కాల్ టైమింగ్స్తో సైతం కూడా ఉంది. ఎందుకంటే మామూలు కాల్స్ చేస్తే రికార్డ్ అవుతుందేమనే ఉద్దేశంతో ఈరోజు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరించే పరిస్థితి ఈరోజు ఈ వార్డులో జరుగుతుంది. కావున మీరందరూ కూడా దయచేసి మాకందరికి కూడా రక్షణ కల్పించే విధంగా ఒక పోలీస్ స్టేషన్లో కూడా మేము ఈరోజు ఒక కంప్లైంట్ రేజ్ చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్ అనేది రాజ్యాంగబద్ధంగా జరగాలి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఉన్న స్వాచ్ఛను ఏదైతే ఉందో స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ అందరికీ ఉండాలి కాబట్టి మా తరపు నుంచి కూడా ఒక రిప్రజెంట్ ఇస్తాం. ఎన్నికలు సజావుగా ఈ వార్డులో జరిగేటట్టుగా ఎక్కువగా ఏదైతే ఇబ్బంది ఉందో దాని మీద పోలీసులు కూడా సహకరించాలని ఒక ఈరోజు లెటర్ కూడా ఇస్తాం. అలాగే మీరందరూ కూడా పాత్రికేయులందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని దీనికి సంబంధించినట్టుగా మీరు చెప్తారని అందరికీ మీ తరపు నుంచి ప్రజలకు ఏదైతే ఉన్నారో నిజాలు తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఏదైతే ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనేసి ఈరోజు ఏదైతే ధర్నా చేస్తున్నామో మా పార్టీ తరపు నుంచి కానీ మా వార్డు తరపు నుంచి కానీ దానికి ఈరోజు మద్దతుగా మేము ఉంటున్నాం. అందరికీ కూడా ఆ తరపు నుంచి కంపెనీ తరపు నుంచి మా తరపు నుంచి ఏం చేయాలో అన్ని ఆ కార్యక్రమం మీద కూడా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని
ఈ ప్రజలకు ఏదైతే నిజాలు ఉన్నాయో ఆ నిజాలు మాత్రమే తెలియజేయండి. ఇలా బురద జల్లే ప్రయత్నంలో ప్రజలందరికీ తెలుసు వ్యక్తుల గురించి, ఈ ఎవరు ఏ వ్యక్తులు ఎలాంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి జనాలు అయితే నమ్మరు. కాకపోతే ఇలా బురద జల్లే ప్రయత్నంలో అనేక రకాలుగా వీళ్ళు వైసీపీ వాళ్ళు యూజ్ చేయడమే కాక ఇలాంటిట్లకి కూడా మేము స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఎవరినైనా మా దాంట్లో మిస్ అవుతామేమో అని భయంతో ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.